పత్రికలు. కొన్ని పత్రికలు అనడం కంటే ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం సపోర్ట్ చేసే పత్రిక. సందు దొరికినా దొరకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జలాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి పత్రిక. ఇవాళ పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు, పోలవరం పునరావాసం రెండు ముక్కలు, ఏదో జరిగిపోతుందని. ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు ముక్కలు, ఏదో జరిగిపోయిందని. అంతేకాకుండా పురోగతి కేవలం 1.46% మాత్రమే, 800 కోట్లు ఇసుక కోతకి గుంతలు పూడ్చేందుకు డ్రెడ్జింగ్కి పరిష్కారంగా 800 కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అదనంగా వచ్చింది, డీడీఆర్పి తెలిపింది అని పెద్ద బ్యాన్ రెడ్డింగ్, ఒక రకంగా ఒక వ్యంగ్యంగా ఈ ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనేటువంటి భ్రమ కలిగించడానికి ఒక ప్రయత్నం. విషయం ఒక్కసారి ఎక్కించరు, స్లోగా ఎక్కించే కార్యక్రమం, స్లో పాయిజన్గా వార్తలు రాసి పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక తప్పిదాలు చేస్తుంది అనేటువంటి భావన స్లోగా కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శరవేగంతో పోలవరం ఒక్కరోజులోనే అద్భుతమైనటువంటి ఏదో రాశారు, 30,000 కాంక్రీటు వేసేశారు అనేటువంటి మాట ఏం నాకు అర్థం కాలేదు. వాస్తవాలని వాస్తవంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. నేను మరొకసారి చెప్తున్నా, ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం దాన్ని పర్యవేక్షిస్తున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వాలి, సిడబ్ల్యూసి క్లియరెన్స్లు ఇవ్వాలి, వీటన్నిటి మీద దృష్టిలో పెట్టుకొని ఒక చిత్తశుద్ధితో పోలవరానికి, ఇట్ ఇస్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, జాతీయ ప్రాజెక్ట్, 7 రాష్ట్రాలకు డైరెక్ట్గా లాభం చేకూర్చేటటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక తపనతో తాపత్రయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. మొన్న శాసనసభలో కూడా చాలా వివరంగా చెప్పారు, బురదల్లే కార్యక్రమాలు చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అసలు పోలవరం రెండు ముక్కలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎస్, ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఏ ప్రాజెక్ట్ అయినా, నాట్ పోలవరం, పోలవరమే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా కొన్ని దశలతో ఉంటుంది. ఒక్కసారిగానే ప్రాజెక్ట్ ఫుల్ చేయరు, ప్రమాదం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఇది ఒకటి కాదే. ఇంతకుముందు మనం అనేకమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగాయి మన రాష్ట్రంలో, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, సోమశిల ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ దశల వారీగా జరిగాయి. ఒక్కసారే మొత్తం ఫుల్ కెపాసిటీతో నింపేస్తే ప్రమాదం జరుగుతుంది, దాని ఒడుదుడుకులు వస్తాయి. కాబట్టి దశల వారీగా చేసుకునేటువంటి కార్యక్రమం ఇది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు ఇది, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయం. వారు నిర్ణయం తీసుకొని దాన్ని మనం అమలు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు వాళ్లే కాదు, అదేవిధంగా పీపీఏ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం ప్రకారం చేస్తారు. మొత్తం టోటల్గా ఈ ప్రాజెక్ట్ ఎత్తు ఎంతంటే 45.72 మీటర్స్ ఎత్తులో మొత్తం కెపాసిటీ నిండుతుంది. అంత కెపాసిటీలో పునరావాసాన్ని కలిగించి ఒకేసారి నింపటం అనేది టెక్నికల్గా తప్పు. కాబట్టి రెండు దశలుగా డివైడ్ చేశారు ఎవరు, సెంట్రల్ వాటర్ కమిషన్ చేసి 41.15 మీటర్లకి ముందు పునరావాసం, ఆ ఏ గ్రామాలు అయితే మునిగిపోతాయో ఆ గ్రామాలన్నీ పునరావాసం చేసి 41.15 మీటర్ల వరకు నీరుని నింపి పాక్షికంగా ప్రాజెక్టులో నుంచి నీరు లబ్ధి పొందే విధంగా చేస్తారు. ఇది మినిమం డ్రాడౌన్ లెవెల్,
అంతవరకు నింపగలిగితే కుడి ఎడమ కాలువలకు నీరు సరఫరా అవుతుంది. దాన్ని ఉపయోగిస్తారు. ఉపయోగించిన తర్వాత దీనిలో ఉన్న లోపాలు ధర్మాలు చూసిన తర్వాత తర్వాత దాన్ని స్లోగా పెంచుకుంటూ వెళ్ళి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి మొత్తం కంప్లీట్ చేస్తారు. అది కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. దీన్ని ఏదో చిత్రంగా ఈనాడు వారు పునరావాసం రెండు మొక్కలు వ్యంగ్యం. ఏమిటిది, ధర్మమేనా ఇది? ఒక అద్భుతమైన ప్రాజెక్టును చిత్తశుద్ధిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదో అలజడి కలిగించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నా అర్థమవుతుంది ప్రజలకు. మాకే కాదు, మేమేదో మీరు విషయం చెబుతున్నారని మేము పొలిటికల్గా చెబుతున్నామని కాదు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీ దృష్టిలోకి తీసుకురావాలా. 800 కోట్లు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. డీడీఆర్పి డెసిషన్ తీసుకుంది. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఎందుకు తీసుకుంది నిర్ణయం? 800 కోట్లు మళ్ళా తిరిగి ఖర్చు పెట్టడానికి ఎవరు కారణం? దాన్ని రాయవే మీరు, దాన్ని మాత్రం రాయరు. దీనికి కారణం గత ప్రభుత్వం. నేను ఏదో పొలిటికల్గా ఆ ప్రభుత్వం మీద బురజలాలని కాదు, వాస్తవం ఇది. మీరు పరిశీలన చేయమని మనవి చేస్తున్నా, తెలిసిన మేధావులు ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏం చేశారండి మీరు? క్రిటికల్గా ఉన్నటువంటి పనులు దేన్ని చేపట్టలేదు. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఏ క్రిటికల్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి క్లిష్టమైన పనులను చేపట్టకోకుండా ఈజీగా అయిపోయే పనులు చేపట్టారు. దేనికి చేపట్టారు ఈజీగా అయ్యే పనులు? తొందరగా అయిపోతే, తొందరగా డబ్బులు వస్తే, తొందరగా కమిషన్లు వస్తే వాటిని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కొలకొచ్చుననేటువంటి ఉద్దేశంతో ఈజీగా అయిపోయే పనులు ప్లాన్ లేకోకుండా ఈజీగా అయిపోయే పనులు చేసి అప్పుడు ప్రధానమంత్రి గారు అన్నారు ఏటీఎంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఉపయోగించుకున్నారు అని. ఆ రకంగా పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్లు రాకరావడం, కాంట్రాక్టర్ చేత పనిచేయించడం, దానిలో కమిషన్ తీసుకోవడం, దాన్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయంగాను మీకు ఆదాయంగాను తీసుకునేటటువంటి పనులు చేసి చెత్త పనులు చేశారు. మీరు టెక్నికల్గా చేయవలసిన పని చేయాలి, ముందు చేయాల్సిన పని వెనక చేయాలి, వెనక చేయాల్సిన ముందు చేసేటటువంటి కార్యక్రమం చేయటం వలన ఈ 800 కోట్లు ఇవాళ పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యులు గత ప్రభుత్వం అది రాయరు. రామోజీరావు గారికి అది పట్టదు. జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు జగన్ గారి పరిపాలన వల్ల 800 కోట్లు పెట్టాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేటువంటి మాట మాట్లాడి ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఏం చేశారు మీరు? సరే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఏం చేశారు, ఎందుకు ఇలా జరిగింది, ఏది ఇసుక కోత ఎందుకు పడింది, గుంతలు ఎందుకు పడ్డాయి, డ్రెడ్జింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, 800 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందో కూడా ఇక్కడ 2 మాటలతో మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. జనరల్గా పోలవరం ప్రాజెక్టు నది యొక్క డైరెక్షన్ మార్చవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. డైరెక్షన్ మార్చి అక్కడ స్పిల్వే కట్టి దీనంతా కూడా రిజర్వాయర్ డ్యామ్ కట్టి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మట్టి, అక్కడ ఇసుక పొరలు ఎక్కువగా ఉండటం వల్ల చేయవలసి వచ్చింది.